हेलो अंदर की हाय पानीपुरी लो पानी एला तैयार चेसुकुंटामो चूपिस्तानु। नाकु पानीपुरी अंटे चाला चाला इष्टमु। चिकेन बिर्यानी, फिश फ्राई, फिश पुलुसु एंत इष्टमो नाकु पानीपुरी कूडा अंत इष्टम। चिन्नप्पटि नुंचि हैदराबाद लो पुट्टि पेरिगानु कदा, सो पानीपुरी अंटे नाकु चाला चाला इष्टम। मा इंटि दग्गर लोकल गा तिनेवाण्णि। अलागे जूबली हिल्स चेक पोस्ट लो महाराजा चाट बंडार अनि रोड मीदे उंडेदि। अप्पट्लो अदि पेद्द जंक्षने गानी అన్ని రోడ్లేం ఉండే కాదు, అక్కడ ఉండేది ఆ బండి. అది చాలా చాలా బాగుండేది, మహారాజా చాట్ బండార్ అని. ఇప్పుడు అది మాధాపూర్కి మార్చినట్టున్నారు. నేను ఆల్రెడీ యూఎస్హెచ్ 20 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు మార్చారో నాకు తెలీదు. బట్ మాధాపూర్లో ఇప్పుడు అక్కడ పార్కింగ్ స్పేస్ ఉండి జ్యూస్ సెంటర్ కూడా ఉంది అక్కడ. నేను ఇండియా వెకేషన్ ఎప్పుడు వెళ్ళినా అక్కడికి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను. నాకు పానీపూరి చాలా చాలా ఇష్టం. అక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. పానీపూరి నేను చాలా ఇయర్స్ మిస్ అయ్యేవాడిని ఇక్కడ, బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మా మదర్ నాతో ఉన్నారు కాబట్టి పానీపూరి రెగ్యులర్గా తినగలుగుతున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా పానీపూరికి ఫస్ట్ కాబులీ చనా ఇలాగా వేసుకోవాలి. ఇది 2-3 విజిల్స్ ఉడకబెట్టాలి. ఒక ప్యాకెట్కి ఇంకో చూసారు కదా ఎన్ని ఉన్నాయో, ఇన్ని హైబ్రిడ్ శనగలు వేయాలి. చూసారు కదా పానీపూరికి ఆలు కూడా ఇట్లా ఒక పెద్దది ఉడకబెట్టాలి. ఇది కూడా 2-3 విజిల్స్ రానివ్వాలి. ఇందాక కుక్కర్లో చూపించాను కదా మీకు, ఇంకోండి కాబులీ చనా సాల్ట్ వేసి అలాగే ఆలు సాల్ట్ వేసి ఇంకో ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేయాలి ఆలు. అలాగే ఆనియన్ కూడా 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి. తర్వాత ఇప్పుడు పుదీనా, అల్లము, చిన్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేస్తాము. వాటిలో నిమ్మకాయ కూడా కలుపుతాము. గ్రైండ్ అయిపోయాక దానిలో పానీపూరి మసాలా వేసి పానీపూరి పానీ తయారు చేస్తాము. చూసారు కదా ఇలా గ్రైండర్లో అల్లం వేయాలి, పుదీనా కూడా వేయాలి. కొంచెం సాల్ట్ వేయాలి. వాటర్ వేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తాం. కొంచెం వాటర్ ఇగో 2 గ్లాసులు వాటర్, పెద్ద గ్లాసెస్. తర్వాత ఇంకోండి 2 స్పూన్లు పానీపూరి మసాలా. ఇంకోండి ఎవరెస్ట్ పానీపూరి మసాలా అని ఉంది కదా, మీరు ఏ బ్రాండ్ కావాలో అది వేసుకోవచ్చు. అలాగే ఇందాక గ్రైండ్ చేసింది కూడా దీనిలో కలుపుతాము. ఉప్పు కూడా తగినంత వేయచ్చు. తర్వాత నిమ్మకాయ కూడా ఇందాక చూపించాను కదా 2 నిమ్మకాయలు, అది లెమన్ స్క్వీజర్తో తీసి దానిలో కలుపుతున్నాము. మళ్ళీ కొంచెం వాటర్ వేసి పానీపూరి మసాలాలో కలుపుతున్నాం. అది వాటర్లో ఇప్పుడు సాల్ట్ కూడా కావాల్సినంత వేయాలి. పానీపూరి పానీ రెడీ. చూసారు కదా ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కొన్నాము, రియల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. ఇది $5.50. ఇంకోటి దానిలోంచి 3 పానీపూరి తీసుకున్నాను. ఇప్పుడు పానీపూరికి ఇలాగా హోల్ పెట్టి దీనిలో ఆలు అలాగే కాబులీ చనా అలాగే ఆనియన్ వేసుకొని పక్కన పెడతాను. తర్వాత పానీను నింపుతాను, అది చూపిస్తాను మీకు. ఇలా మళ్ళీ సెకండ్ దానిలో కూడా ఆలు కావాల్సినంత కాబులీ చనా అలాగే ఆనియన్, మళ్ళీ థర్డ్ దానిలో కూడా ఆలు కాబులీ చనా ఆనియన్ వేసి ఇప్పుడు పానీలో నింపాలి. పానీ ఇప్పుడు దీనిలోంచి తీసుకుంటాను. ఇందాక అన్నీ కలిపాం కదా, చూపించాం కదా పానీపూరి పానీ. ఇప్పుడు ఇది బౌల్లోకి వేసుకొని దీనిలో పానీ నింపి ఇలా తింటారన్నమాట పానీపూరి. చూసారు కదా ఇంకోండి ఇలా
ఇలా చూడండి ఇంగోండి మూడు పానీపూరి మీకు ఊరికే చూపిస్తున్నాను. ఇప్పుడు మేము ఈ పానీపూరి తిని ఎంజాయ్ చేస్తాము. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. హలో అందరికీ హాయ్. చూసారు కదా పానీపూరిలో పానీ ఎలా తయారు చేస్తామో. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా పానీపూరి పానీ తయారు చేసుకొని మీరు కూడా పానీపూరి ఎంజాయ్ చేయండి. రెడీమేడ్ దొరుకుతాయి కదా గ్రాసరీ స్టోర్స్లో ప్యాకెట్, అవి తీసుకొని లేకపోతే అవి కూడా మీకు చేసుకుని చెప్పుకుంటే అవి కూడా చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము.